స్థానిక అబూబాకర్ షాదీ మహల్లో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగంలో పదవులు పొందిన నాయకులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాకు చెందిన మైనారిటీ నాయకులతో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. తిరుపతి నగరంలో ఉన్న ముఖ్యమైన నాయకులు మాట్లాడుతూ ముఖ్యమైన పదవులు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతూ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భూమన అభినరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. అలాగే మైనారిటీలకు జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన నాయకుడికి మైనారిటీలు రుణపడి ఉంటామని, మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నన్ను రాష్ట్ర మైనారిటీ అధికారి ప్రతినిధిగా నియమించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ జనసేనకి కానీ మూడు పార్టీలు కాదు 30 పార్టీలు అయినా కూడా మా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు. ప్రమాణ స్వీకారం చేసేది మా జగన్మోహన్ రెడ్డి. మా దాంతోపాటు అభినయ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నామని సభాముఖంగా తిరుపతి ప్రజలు, ముస్లిం ప్రజల తరఫున, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ప్రజల తరఫున మేమంతా జగన్ వెంట ఉన్నాము. జగన్ అన్నని గెలిపించుకుంటాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మైనార్టీ విభాగానికి చెందిన ఖాదర్ బాషా గారి ఆశీస్సులతో, ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఆశీర్వాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో 9 మందికి రాష్ట్ర పదవులు ఇవ్వటం జరిగింది. దీనికి ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీకు మైనార్టీ విభాగము పటిష్టంగా ఉంది, బలంగా ఉంది, ఒక పిల్లర్లాగా పార్టీకి పనిచేస్తూ ఉంది. మనం చూస్తే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి టోటల్గా మైనార్టీ వర్గానికే విరుద్ధంగా సిఏ బిల్కు అమలు చేయడానికి సంసిద్ధంగా అయి దానికి విరుద్ధంగా ముస్లింలకు పనిచేస్తూ ఉంది. మా మీద ఎంతో నమ్మకంతో ఖాదర్ బాషా గారికి అఫీషియల్ స్పోక్ పర్సన్గా, నాకు రాష్ట్ర కార్యదర్శిగా రఫీ హిందుస్థాన్ నాకు, మరి షఫీ అహ్మద్ కాదిరి గారికి జోనల్ ఇన్ఛార్జిగా ఇవ్వడం చాలా సంతోషదాయకం. అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో 4 కార్పొరేట్లు ఇచ్చిన ఘనత భూమన కుటుంబానికి దక్కింది. మా మీద ఎంతో నమ్మకంతో మాకు ఈ పదవులు ఇచ్చిన వారికి గౌరవిస్తూ ఖచ్చితంగా తిరుపతిలో భారీ మెజార్టీతో అభినయ్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి కూడా మా ముస్లిం సమాజం తరఫున తెలియజేస్తున్నా. రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన దాంట్లో నేను ఒకడిని. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభిమానాన్ని, ప్రేమని చోరగొన్న అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మనం ఎత్తుకుంటే ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా ఎక్కువగా 7 అసెంబ్లీ స్థానాలను కేటాయించినటువంటి ఘనత మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ గారికి చెల్లుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ మా పెద్దలు, గౌరవనీయులు, గురువర్యులు శ్రీ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదిరి గారిని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.